దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జూన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో జూలై నెలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రైతన్నలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను భారత వాతావరణ శాఖ అందించింది దేశంలో జూలైలోనూ సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది జూన్తో పోలిస్తే జూలైలో దేశవ్యాప్తంగా వర్షపాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది జూలైలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయని ప్రకటించింది అంతేకాకుండా ఈ నెలలో తొంభై నాలుగు నుంచి నూట ఆరు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది జూన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో కొంతవరకు జూలైలో కురిసే వానల వల్ల తుడిచిపెట్టుకుపోతాయని వాతావరణ శాఖ తెలిపింది దేశంలోని పదహారు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జూన్ లో తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు బీహార్లో అరవై తొమ్మిది కేరళలో అరవై శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు గత ఇరవై ఐదు ఏండ్లలో పదహారేండ్ల పాటు జూన్లో తక్కువ వర్షపాతమే ఉందని తెలిపారు మరోవైపు దేశంలోని మూడు వందల డెబ్బై ఏడు ప్రాంతాల్లో భారీ వర్షాలు అరవై రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ ప్రకటించింది